Namaste Astu Bhagavan Vishveshwaraya Mahadevaya Triambakaya Tripurantakaya Trikagnikalaya Kalagni Rudraya Nilakantaya Mruchunjaya Sarveshwaraya Sadashivaya Shriman Mahadevaya Namaha. Kritika Nakshatram Ye Purnimana Duntundo ఆ కారణంగా ఈ మాసానికి కార్తీక మాసము అనే పేరు వచ్చింది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మనకి ఏ పండుగ కనిపించినా ఆ పండుగలో ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య రహస్యం ఇమిడి ఉంటుంది. సాంఘికంగా మనం ఎలా ప్రవర్తించాలో ఆ విషయం కూడా దాంట్లో దాగి ఉంటుంది. చాలామంది పండుగ అని అనగానే ఏదో దేవుడికి అరటిపళ్ళు నైవేద్యాలు కొబ్బరికాయలు ఆ విధంగా చేయడం ఇదే ఊహిస్తారు తప్ప దాంట్లో దాగున్నటువంటి సాంఘిక విశేషం ఏమిటి, వైద్య రహస్యం ఏమిటి అనే యథార్థాన్ని ఆలోచించరు. కనిపించే వాళ్ళందరూ వ్యక్తులే అయినా ఒక వ్యక్తి తన యొక్క గుణాలతో అలాగే ఆయన చదువుకున్న చదువుతో లేదా ఐశ్వర్యంతో అలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందినట్లుగా మనకి కనిపించేటటువంటి నెలలోని 30 రోజులు ఒకలానే నడుస్తూ ఉన్నట్లు అనిపించిన ఆ 30 రోజులు ఒకలా ఉండవు. వాటిలో కొన్ని ప్రత్యేకతల కారణంగా గొప్ప రోజులు అనిపించుకుంటాయి. అలాంటి గొప్ప రోజులే పండుగ రోజులు లేదా పర్వదినాలు అని పిలువబడతాయి. అట్లాంటి పర్వదినాలు ఈ కార్తీకంలో ఎన్నున్నాయి అనేది ముందుగా అనుకుని పాడ్యమినాడు ఏం చేయాలి, విదియనాడు ఏం చేయాలి, తదియనాడు పండుగ లేదు కాబట్టి చవితినాడు ఏం చేయాలి, ఇలా వరుసగా అనుకుంటూ విడదాం. నకార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు అని పురాణం తెలియచేస్తుంది. అసలు కార్తీకంలో వచ్చే పండుగలన్నిటినీ ఒక క్రమంలో అనుకుందాం. మొట్టమొదటి రోజు అంటే ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఈరోజున ఏం చేయాలి? దేవతలకి ఏ ఇంద్రుడైతే అధ్యక్షుడిగా ఉన్నాడో ఆ ఇంద్రుణ్ణి కూడా పారద్రోలినటువంటి వాడు బలిచక్రవర్తి. మనం బలి వామనుడి యొక్క కథని విన్నాం. ఆ బలిచక్రవర్తి సరిగ్గా ఇదే రోజున తన గురువైనటువంటి శుక్ర ఆచార్యుని యొక్క మాటని కాదు అని యథార్థంగా తనకి సంపూర్ణంగా ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని వామనుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి, 2 అడుగులు పెట్టేశాను అన్నప్పుడు నా తల మీద పెట్టు అని అడిగి స్వయంగా అలా సుతల లోకానికి తొక్కబడ్డట్టుగా కథ చెప్తుంది. అందుచేత బలిచక్రవర్తి యొక్క సంపూర్ణమైన కథని ఈ రోజున వినాలి. ఏమిటి దాంట్లో ఉండే విశేషం? గురువు యొక్క మాటని వినకుండా స్వయంగా దానం చేశాడు బలిచక్రవర్తి. అక్కడ కథ అది. శుక్రాచార్యుడు అన్నాడు, నేను చెప్తున్నాను రాక్షస గురువుగా, నువ్వు రాక్షస రాజుగా నా మాటని వినాలి. ఆ వచ్చినవాడు వామనుడులా కనిపిస్తున్నటువంటి, పొట్టివాడులా కనిపిస్తున్నటువంటి వాడు వేద బ్రాహ్మణుడు వైదికుడు కాడు, వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. నిన్ను పదవీ భ్రష్టుణ్ణి చేయడానికి వచ్చాడు కాబట్టి వాడికి మాత్రం దానమియ్యకు. అంటే ఎవరికైనా దానం అంటూ మానేస్తానేమో తప్ప ఈయనకి మాత్రం దానం ఇయ్యకుండా ఉండను అని ఆయనకే దానాన్ని చేశాడు బలిచక్రవర్తి ఇదే రోజున. అందుచేత ఆ ఇయ్యడంలో ఉండే అంతరార్థం ఏమిటో, గురువు యొక్క మాటని కాదు అని బలిచక్రవర్తి ఎందుకు అన్నాడో, కాదని అన్న ఆ బలిచక్రవర్తికి ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సుతల అనే పేరు కలిగిన లోకానికి అధిపతిగా ఎందుకు అలా ఉంచాడో ఆ విశేషాన్ని మనం గమనించాలి కార్తీక శుద్ధ పాడ్యమి రోజున. 2, వరుసగా మనం ముందు అసలు పండుగలు ఏమిటో తెలుసుకుని అప్పుడు వివరంగా లోనికొద్దాం. 2, కార్తీక శుద్ధ పాడ్యమి ఈ రోజున గో క్రీడనం అంటే ఆవులన్నిటి మధ్య అలా ఉండి చక్కగా ఆవులన్నిటితోనూ కలిసి తిరగాలి. ఆవుల్ని బాగా తోమి ఏదో చెరువుకో లేక ఎక్కడికో తీసుకువెళ్ళి ఒడ్డును నిలబెట్టి బాగా తోమి ఎండుగడ్డితో బాగా తోమి
వాటన్నిటినీ స్వయంగా ఒడ్డుకి తెచ్చి ముఖానికి పసుపు కుంకుమని పసుపు బాగా పూసిన తర్వాత కుంకుమని పెట్టి వాటి యొక్క గిట్టలకి వాటి యొక్క కొమ్ములకి వాటి యొక్క మెడలలో వాటి నడుములకి రంగురంగుల పుష్పహారాలన్నిటినీ పెట్టి వాటి తోక మీదుగా పోసినటువంటి నీటిని అలా చల్లుకోవాలి. గోవుకి కానీ ఈ విధమైన సపర్య చేసినట్టయితే నిశ్చయంగా సంతానం కలుగుతుందనే యథార్థాన్ని గమనించాలి సంతానహీనులైనటువంటి వాళ్ళు. ఇది గో క్రీడనము అనే ఉత్సవం ఈరోజు చేస్తారు. అంతేకాదు ఆవులనన్నిటినీ కూడా ఊరంతా చక్కగా మంచి అలంకరించబడ్డటువంటి వాటినిగా చేసి మరీ తిప్పుతారు. చాలా నేత్రపర్వంగా ఉంటుంది చూడడానికి. ఆవులన్నీ అలా వస్తూ ఉంటే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అమాయకంగా కనిపించేటటువంటి ముఖాలతో గోవులు అలా వస్తూ ఉంటే వాటికి ఏదైనా ఆహారాన్ని మనం పెడుతూ ఉంటే వాటిని స్వీకరించి అలా వేగంగా పెడుతూ ఉంటే చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ దృశ్యం. పాడ్యం ఇది. ఇక రెండవ రోజున విధియ కార్తీక శుద్ధ విధియ. ఆ రోజున భగినీ హస్త భోజనం చేయాలంటే రేపటి రోజున భగిని అంటే అక్క కానీ చెల్లెలు కానీ అంటే తోడబుట్టినది తన యొక్క అమ్మ కడుపులో ఎవరైతే తాను జన్మించారో అదే విధంగా అదే ఉదరాన్ని ఆధారంగా చేసుకుని మరెవరు జన్మించారో అదిగో వాళ్ళు తనకి తోడబుట్టిన వాళ్ళు అవుతారు. తోడుగా పుట్టిన వాళ్ళు తోడన్ పుట్టినవారు. అలాంటి అక్క ఇంటికి కానీ చెల్లెలింటికి కానీ సోదరుడైనటువంటి వాడు వెళ్ళి అక్క అయినట్లయితే పాదాభివందనాన్ని చేయాలి, చెల్లెలైతే ఆశీర్వచనాన్ని చేయాలి, మేనల్లుడిని పలకరించాలి, ఆవిడ చేసినటువంటి వంటని స్వయంగా ఈ రోజున ఆరగించాలి. ఈరోజంటే విధి రేపటి రోజు అని అర్థం. విధేనాడు ఆరగించాలి. ఆరగించి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి అక్కడ ఉండేటువంటి విశేషాలన్నింటినీ నాన్నకి తెలియపరచాలి. దాంట్లో ఉండే అంతరార్థం ఏమిటో రేపటి రోజున తెలుసుకుంటాను. రేపు విధి కాబట్టి ఎల్లుండి తదియ ఆ రోజు పండుగ ఏమాత్రమూ ఉండదు. తరువాతి రోజు అంటే చవితి నాలుగవ రోజు కార్తీక శుద్ధ చతుర్థి, దాన్నే చవితి అని అంటారు. ఆ రోజున నాగుల చవితి ఉత్సవాన్ని చేస్తారు. చక్కగా తెల్లవారుజామునే లేచి ఆవు పాలని స్వయంగా సేకరించుకుని అంటే అప్పుడే పితికిన ఆవు పాలని సేకరించుకుని ఎక్కడైతే పుట్ట ఉంటుందో గమనించి ఆ పుట్టలో చాలా శ్రద్ధ భక్తులతో స్వయంగా ఆ పాలని పోయడం. చిమిలి, వడపప్పు, అలాగే చలిమిడి ఈ మూటిని మాత్రమే నివేదనగా ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఈ మూడు పదార్థాలనే నివేదన చేయాలి, ఎందుకు అక్కడ దీప ఆరాధనని చెయ్యరు, ఆ పుట్టలో పాలు పైనుంచే ఎందుకు పోస్తారు, నిజంగా పాము కాని పుట్టలో ఉంటే ఎవరైనా పోయడానికి సాహసిస్తారా, పుట్టలో కాని పాము లేకపోయినట్లయితే ఈ పాలను ఎందుకు పోయాలి, ఈ రహస్యాలన్నిటినీ తెలుసుకోవాల్సిన రోజు కార్తీక శుద్ధ చతుర్థి నాలుగవ రోజు. ఐదవ రోజున ప్రత్యేక ఉత్సవం ఏమీ కనిపించదు. ఆరవ రోజున కార్తీక శుద్ధ షష్ఠి వస్తుంది. ఆ రోజున అగ్నిదేవుడైనటువంటి కుమారస్వామిని స్వయంగా ఆరాధించాలి. కుమారుడు సంతానాన్ని ఇచ్చేటటువంటి లక్షణం కలిగిన వాడు. కుమారుడు అంటే కుమారస్వామి. ఆ కుమారస్వామి ఎలా జన్మించింది, ఆ జన్మించిన విధాన క్రమమేమిటి, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అంటారే, మరి ఇద్దరు తల్లులకి ఒకే ఒక పుత్రుడు పుట్టడం ఉంటుందా, ఆయన్ని కార్తికేయుడని పిలుస్తారు, అగ్నిపుత్రుడని పిలుస్తారు, శరవణభవుడని పిలుస్తారు, రెల్లుపుత్రుడని పిలుస్తారు, అబో ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. మరి ఇన్ని పేర్లు ఉన్నటువంటి కుమారస్వామి ఒక పేరుకి పొంతలు లేకుండా కనిపిస్తాడు ఎందుకని అని దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాల్సినటువంటి రోజు కార్తీక శుద్ధ షష్ఠి. ఇక కార్తీక శుద్ధ సప్తమి చాలా గొప్పదైనటువంటి రోజు. ఆ రోజున కార్తీక సప్తమి రోజున ప్రత్యేకంగా ఏడు దీపాలని వెలిగించి అమోఘమైన ఉత్సవాన్ని చేస్తారు. ఆ దీపాలని వెలిగించడంలో ఉండే విశేషం, ఏడే దీపాలను ఎందుకు వెలిగించాలి, వెలిగించిన ఏడు దీపాలకి ఏ విధమైనటువంటి పూజని చెయ్యాలి, ఆ పూజలో ఉండే మంత్రాలేమిటి, అర్థం ఏమిటి, ఆ విశేషాన్ని సప్తమి నాడు తెలుసుకోవాలి. కార్తీక శుద్ధ అష్టమిని
గోష్ఠ అష్టమి అని పిలుస్తారు. గోష్ఠము అంటే ఆవులన్నిటినీ ఓ చోట ఎక్కడైతే ఉంచుతారో మేతకి యువతలకి తీసుకొచ్చి పంపించి తరువాత మేత అంతా మేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఏ ప్రదేశంలో వాటిని అన్నిటినీ పలుపు వేసి కడతారో ఆవులన్నీ ఉండేటటువంటి ప్రదేశం ఏదో దాన్ని గోష్ఠము అంటారు. ఆ గోష్ఠంలో ఉండేటటువంటి ఆవులన్నిటికీ ఆవేళ పూజ చేసి వాటికి కావలసినంత ఆహారాన్ని పెట్టి గోష్ఠం ఆ ఆవులుండేటటువంటి ప్రదేశంలోనే నిద్రించడం ఏదైతే ఉందో అదిగో దాన్ని గోష్ఠ అష్టమి అని పిలుస్తారు. ఆవులు పరుండేటటువంటి ప్రదేశంలోనే ఒక రాత్రి కానీ నిద్ర చేసినట్టయితే దంపతులకి సంతానం కలుగుతుందనడానికి అనుభవంలో అనేకమైనటువంటి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అలాగే గో సేవకాన్ని చేసినట్లయితే వాళ్ళకి సంతానం కలుగుతుందనడానికి ఆధారం రఘువంశంలో మహానుభావుడైనటువంటి దిలీపుడు సుదక్షిణ అనేటటువంటి భార్య వారిద్దరికీ రఘుమహారాజు జన్మించింది కేవలం గో సేవ కారణంగానే. ఆ చరిత్ర ఏమిటి, ఎలా వాళ్ళు సంతానాన్ని పొందారు దిలీపుడు సుదక్షిణ అనేవాళ్ళు, రఘుమహారాజు జన్మ యొక్క విశేషం ఏమిటి, అదంతా ఆ గోష్ఠ అష్టమి నాడు తెలుసుకుంటాం. ఇక మరునాడు కార్తీక శుద్ధ నవమి నాడు కృతయుగ ప్రారంభమైంది. మనం ఏదైతే ఈవేళ కలియుగం అనుకుంటున్నామో దీనికి వెనుకది ద్వాపరం అయితే, దానికి వెనుకది త్రేతాయుగం అయితే, దానికి వెనుకది కృతయుగం, అదే మొట్టమొదటి యుగం. కృతయుగాన్ని పరమేశ్వరుడు ఎంత ఆలోచన చేసి ఎంత ఊహ చేసి ఏ విధంగా నిర్మించాడో, కృతయుగంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళో, వాళ్ళ యొక్క విశేషాలు ఎంతెంత గొప్పగా ఉండేవో ఆ విశేషాలన్నిటినీ తెలుసుకోవలసినటువంటి రోజు కార్తీక శుద్ధ నవ. కృతయుగాన్ని పరమేశ్వరుడు ఎంత ఆలోచన చేసి ఎంత ఊహ చేసి ఏ విధంగా నిర్మించాడో, కృతయుగంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళో, వాళ్ళ యొక్క విశేషాలు ఎంతెంత గొప్పగా ఉండేవో ఆ విశేషాలన్నిటినీ తెలుసుకోవలసినటువంటి రోజు కార్తీక శుద్ధ నవమి. కార్తీక శుద్ధ దశమి నాడు విశేషం ఏం లేదు, తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఏ శ్రీ మహావిష్ణువు మహానుభావుడైనటువంటి వాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి వెళ్ళాడో, ఆ వెళ్ళిన తర్వాత 4 మాసాలు ఏ కార్తీక శుద్ధ ఏకాదశికి ముగుస్తాయో, ఆ 4 మాసాలు చతుర్నాం మాసానాం సమాహార 4 మాసాలు క్రమంగా ఉండేటటువంటిది ఏదో, ఆ 4 మాసాలు ముగిసిన తరువాత వచ్చేటటువంటి రోజు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఉత్థాన మేల్కొనేటటువంటి రోజు కాబట్టి దాన్ని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఆ ఏకాదశిలోనే ఎందుకు ఆయన నిద్ర లేవాలి, ఏకాదశి నాడే ఎలా యోగ నిద్రలోకి ఆయన వెళ్ళాడు, వెళ్ళడంలో విశేషం ఏమిటి, ఇలా నిద్ర మేల్కోవడంలో ఉండే విశేషం ఏమిటి, అయినా భక్తులందరూ ఆయన్ని పూజిస్తూ ఉంటే పరమేశ్వరుడైనటువంటి వాడు వీళ్ళందరినీ అనుగ్రహ దృష్టితో చూడవలసిన వాడు కాస్త, ఎందుకు అలా నిద్రపోతూ ఉండడం, ఇది ఏమైనా పద్ధతేనా, అకస్మాత్తుగా ఈరోజు లేవడం ఏమిటి, దీంట్లో ఉండే రహస్యం అంతరార్థం ఏమిటి అనేది ఉత్థాన ఏకాదశి రోజున మనం తెలుసుకుంటాం. కార్తీక శుద్ధ ద్వాదశి అంటే ఏకాదశికి పక్కనుండేటటువంటి రోజు, ఆ పక్క రోజు అయినటువంటి క్షీర అబ్ధి ద్వాదశిని చినుకు ద్వాదశి అని పిలుస్తారు. చాలామంది చిలక ద్వాదశి చినుకు ద్వాదశి ఏవేవో పిలుస్తారు, కానీ దాన్ని చినుకు ద్వాదశి అని పిలవడం సరైనటువంటి మాట. క్షీర అబ్ధి ద్వాదశి అనేది సరైనటువంటి సంస్కృత పదం దీనికి, ఈ పర్వదినానికి, ఈ పండుగకి. ఏ పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు ఆ నాగ పర్యంకం మీద అంటే ఆయన ఆదిశేషుని మీద కూర్చుని పక్కనే ఆ లక్ష్మీదేవి తనను సేవిస్తూ ఉండగా యథార్థంగా మొత్తం ఉండేటటువంటి అందరికీ దర్శనాన్ని అనుగ్రహ రూపంగా ఇస్తాడో, 4 నెలల పిమ్మట మొట్టమొదటి దర్శనాన్ని అందరికీ అనుగ్రహిస్తున్నాడో, అది కూడా తన మామగారి లేనటువంటి సముద్రంలో ఉండి స్వయంగా ఆ అనంతుడి మీద కూర్చుని అనుగ్రహాన్ని చేస్తున్నాడో, అది క్షీర అబ్ధి ద్వాదశి అవుతుంది. క్షీర అంటే పాలు, అబ్ధి అంటే సముద్రం, క్షీరాబ్ధి అంటే పాల రూపంగా ఉండేటటువంటి సముద్రం. అటువంటి సముద్రంలో ఈ ద్వాదశి నాడు చేయబడే ఉత్సవం క్షీరాబ్ధి ద్వాదశి ఉత్సవం.
ఆ రోజున సాయంకాలం పూట ఏం చేయాలి, ఉదయకాలంలో ఏం చేయాలి, ఏం చేస్తే భక్తులైనటువంటి వాళ్ళకి సంపూర్ణమైన ఐశ్వర్యాలు నెరవేరుతాయి, ఇవన్నీ కూడా తెలియచేస్తాం. దాంట్లో ఉండే అంతరార్థం ఏమిటో వివరింపబడేటటువంటి విశేషం క్షీర అభ్య ద్వాదశి నాడు తెలుసుకుంటాం. ఇక ద్వాదశి అయిన తర్వాత మెల్లగా జరుగుతూ జరుగుతూ వెడితే చతుర్దశి అంటే 14వ రోజున కార్తీక శుద్ధ చతుర్దశి వస్తుంది. ఈ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. లోకంలో శంకరుడికి అలాగే శ్రీ మహావిష్ణువుకి భేదం ఉంది అని కొందరు వాదించేవాళ్ళు కనిపిస్తారు. ధైర్యంగా ఎదురుగా నిలబడి వాదించరు కానీ వెనుక నుంచి మాత్రం వీళ్ళిద్దరికీ భేదం ఉందనే ప్రచారాన్ని చేసి భక్తులలో భేదాన్ని కలిగిస్తూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి విశేషాన్ని ఒకసారి పరామర్శించి చూసినట్టయితే నిశ్చయంగా ఆ శివ కేశవులకి ఏ విధమైన భేదము లేదని మనకు అర్థమవుతుంది. వైకుంఠ చతుర్దశి నాడు చేసేటటువంటి అమోఘమైన ఉత్సవం, ఆ ఉత్సవంలో ఉండే విశేషం, ఆ విశేషాల్లో ఉండే అంతరార్థం అంతా కూడా కార్తీక శుద్ధ చతుర్దశి అయినటువంటి వైకుంఠ చతుర్దశి రోజున తెలుసుకోబోతున్నాం. ఇక కార్తీక పూర్ణిమ ఆ తరువాతి రోజు. దీంట్లో ఎన్ని విశేషాలని చెప్పుకున్నా ఇంకా కొన్ని విశేషాలు మిగులుతూనే ఉంటాయి. అంత అత్యద్భుతమైనటువంటి పర్వదినం కార్తీక పూర్ణిమ. ఇటు కృత్తిక అగ్నిర్దేవత, అమోఘమైనటువంటి అగ్ని నక్షత్రం ఏ కృత్తిక అవుతుందో, ఈ పూర్ణిమ సంపూర్ణమైనటువంటి చంద్రునికి సంబంధించిన చల్లదనం కలిగింది ఏ రోజు అవుతుందో, ఈ చలి ఆ వేడిమి రెండూ కలిసి ఉండేటటువంటి అమోఘమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ రోజు. ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణం అనే అమోఘమైన ఉత్సవాన్ని చేసి పెద్ద మంటల్ని పెడతారు. గడ్డి వెంటిని చుట్టి రెండు వైపుల స్తంభాలని పెట్టి ఆ స్తంభాలకి మధ్యలో ఈ గడ్డి వెంటిని అంటే ఎండుగడ్డితో ఇలా పెద్ద తాడులా ఇంత లావుగా చేసి తాడుని అటు ఇటు కట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని 3 మార్లు దానికి ప్రదక్షిణ ఆకారంగా తిప్పుతారు. ఎందుకు ఈ విధమైనటువంటి జ్వాలా తోరణ ఉత్సవాన్ని చేస్తారు? ఆలయంలో ఈ విధంగా మంట పెట్టి ఆ మంటకి సంబంధించిన బూడిదంట పడేలా చేయడం అది ధర్మమేనా, ఏ శాస్త్రం చెప్పింది? అయినా మంట చుట్టూ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాల్ని తిప్పడంలో ఉండే ఆంతర్యం ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకునేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ జ్వాలా తోరణ ఉత్సవం జరిగే రోజు. దాంట్లో అంతరార్థాన్ని తెలుసుకుంటాం. ఇంతేకాదు ఆవేళ వృష ఉత్సర్జనం చేస్తారు. వృష అంటే ఎద్దు, ఉత్సర్జనము అంటే విడవడం. ఆబోతిని విడవడం అని అంటుంటారే, ఆబోతిని అచ్చు వేసి స్వయంగా అలా లోకం మీదకి విడిచిపెట్టేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఇదిగో ఈ వృషోత్సర్జనం జరిగే రోజు కార్తీక పూర్ణిమ రోజు. ఎందుకని ఎద్దుని ఆ విధంగా పంపించాలి? ఆ ఎద్దుని అలా విడిచేసినందువల్ల లోకానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఎవరి ఇంటికి సంబంధించకుండా దాన్ని అలా విడిచేస్తే దానికి ఆహారం దొరక్కకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బంది అది పడుతుంది? అలా ఇబ్బంది పడేలా విడిచేయడం ధర్మమేనా? ఈ విశేషాలన్నీ వివరించబడతాయి అదిగో కార్తీక పూర్ణిమ రోజున. అంతేకాదు త్రిపుర అసుర సంహారానికి సంబంధించిన రహస్యాలు, ఇంకా మిగిలిన అనేకమైనటువంటి రహస్యాలు అంతరార్థరూపంగా తెలియచేయబడేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ. మరింకో అద్భుతమైన రహస్యం అన్నిటికీ మించేమిటంటే ఆ రోజున అనేక దీపాలతో ఉత్సవాన్ని చేస్తారు. అసలు కార్తీక మాసంలోనే ఎందుకు దీపాలని వెలిగించాలి? పూర్ణిమ నాడు ఇంకా ఎక్కువగా ఎందుకు వెలిగించాలి? కార్తీక పూర్ణిమ దీపోత్సవం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఇవన్నీ కూడా వివరించబడతాయి కార్తీక పూర్ణిమ ఉత్సవం రోజున. ఇక ఆ తరువాత వరుసగా వెళ్ళినట్టయితే బహుళ పక్షానికి వచ్చినట్టయితే కార్తీక బహుళ పాడ్యమి మొట్టమొదటి రోజు పూర్ణిమ అయిపోయిన తర్వాత పితృదేవతలందరినీ సంస్మరించుకోవలసినటువంటి రోజు. మనకెవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో, ముఖ్యంగా తల్లి తండ్రి ఎవరైతే గతించారో, వాళ్ళని తలుచుకుంటూ పితృదేవతల పరంగా ఉత్సవాన్ని చేసుకోవలసినటువంటి రోజు కార్తీక బహుళ పాడ్యమి రోజు. ఇలా వరుసగా ఉండే అన్ని విశేషాలని కూడా ఏ రోజు ఆ విశేషాన్ని గురించి దాంట్లో ఉండే అంతరార్థాన్ని గురించి అనుకుంటూ వెడదాం. ఎందుకు ఈ మాటని మనవి చేస్తున్నానంటే కార్తీక మాసం రాగానే టకటకా అమాంతంగా ములుగేసేయడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, ఓ దర్శనాన్ని చేయడం,
వీలైతే కొబ్బరికాయని కొట్టడం, లేకపోతే కొట్టకుండా రావడం, ఓసారి పరమేశ్వరుని స్మరించుకున్నానని వచ్చేయడం, ఇది మాత్రం లోకంలో ఎక్కువ జరుగుతోంది. నేనెవరిని దుర్విమర్శ చేయడం లేదు, కానీ దాంట్లో విశేషాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే దాంట్లో ఉండే ఆనందం ఎంత అనేటటువంటి యథార్థాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం కేవలం ఈ విశేషాలను చెప్తున్నాను తప్ప మీరు సక్రమమైన భక్తి మార్గంతో చేయడం లేదనేటటువంటి భావన అది కాదు. ఇప్పుడు వరుసగా అన్ని పండుగల్లోకి మొదటిదైనటువంటి కార్తీక శుద్ధ పాడ్యమి గురించి చెప్పబోయే ముందు ఇంకొక మాట చెప్పుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు ఏ విధంగా మన దినచర్య ఉండాలి? తెల్లవారుజామునే లేవాలి. తావదేవ భవేత్ స్నానం యావన్నాస్తాత్ కృత్తికాః, అది సూత్రం. జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది ఈ విషయం. తావదేవ భవేత్ స్నానం యావన్న అస్తాత్ కృత్తికాః. ఆకాశాన్ని కానీ మనం చూసినట్టయితే ఖగోళ దృష్టితో మంగళికత్తి అలా ఒకసారి తెరిచి ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆరు నక్షత్రాలు స్వయంగా కనిపిస్తాయి మనకి. ఉత్తరపు దిక్కుగా పరిశీలించి చూస్తే ఆ ఆరు నక్షత్రాలు అలా కనిపించేది కృత్తికా నక్షత్రాలు అని అర్థం. ఆరు ముఖాలు కృత్తికకి అనడంతో కార్తికేయుడు అవుతున్నాడు, ఆయన ఆరు ముఖాల వాడు, షణ్ముఖుడు, కుమారస్వామి అవుతున్నాడని చెప్పుకోబోతున్నాం మనం షష్ఠి రోజున, కార్తీక శుద్ధ షష్ఠి రోజున కథని. కాబట్టి కృత్తికా నక్షత్రం ఆరు నక్షత్రాలతో కలిసి ఉంటుంది. ఆరు నక్షత్రాల కూడిక కృత్తికా నక్షత్రం అన్నమాట. అదిగో ఆ కృత్తికా నక్షత్రం ఇంకా అస్తమించకుండా ఉన్నప్పుడే, అంటే ఆకాశంలో కనిపిస్తున్నటువంటి సమయంలోనే స్వచ్ఛమైనటువంటి జలంలో స్నానాన్ని చేయాలి ప్రతి వ్యక్తి. ఇది దినచర్య మొత్తం నెలంతా సాగాలి. శరీరానికి చక్కనైనటువంటి స్నానాన్ని చేయగలిగినా చేయవలసిన అమోఘమైనటువంటి ఆరోగ్యాన్ని ఇయ్యగలిగిన మాసం కూడా ఇదే కార్తీకమే. కాబట్టి నిత్య స్నానాన్ని ఆ పైన నక్షత్రాలు స్వయంగా నిలిచినప్పుడు మాత్రమే చేయాలి. ఇలా చేస్తే రాబోయేటటువంటి సూర్యుడు ఉదయించడానికి ముందుండే ఉషఃకిరణాల శక్తి, నక్షత్రాలకి సంబంధించిన కిరణప్రసార శక్తి, సప్తమహర్షులు ఆకాశంలో వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరో ఈ సమయానికి లేచి చక్కగా స్నానాన్ని చేస్తున్నారని వాళ్ళ అనుగ్రహ దృష్టిపాత శక్తి, వీటితో పాటు కృత్తికా నక్షత్రాల యొక్క శక్తి స్నానాన్ని చేసేటటువంటి వ్యక్తికి సంక్రమిస్తుంది. కాబట్టి యథార్థమైనటువంటి ఆరోగ్యం వ్యక్తి యొక్క అదుపులో ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా తెల్లవారుజామునే కృత్తికా నక్షత్రం అస్తమించక ముందే స్నానాన్ని చేయాలి. ఇక తినకూడనిది తేనె, నిలవ ఉన్న ఆహారం, ఉప్పు బాగా ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ తిననే కూడదు. కంచు పాత్రలో భోజనం అస్సలు పనిచేయదు. అన్నిటికీ మించి నిలవ ఉన్నటువంటి ఆహారం, అంటే పొద్దున వండినటువంటి ఆహారాన్ని సాయంత్రం తినకపోవడం, సాయంత్రం వండినటువంటి ఆహారాన్ని మళ్ళీ మరునాడు తినకపోవడం కానీ చేసినట్టయితే వైద్యుని అవసరం ఏమాత్రం రానే రాదు. ఘృత కోశాతకి నేతి బీరకాయతో పప్పుని కానీ పచ్చడి కానీ మరే విధంగా కానీ తిన్నటువంటి వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యం కరతల ఆమలకం అయి ఉంటుందని పెద్దలు చెప్పే మాట. ఉసిరికాయ వాడకాన్ని ఈ నెలలో బాగా చేయాలి. ఇదంతా వైద్య రహస్యం. ఇక కార్తీక శుద్ధ పాడ్యమైనటువంటి ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి బలిచక్రవర్తి యొక్క కథ సూక్ష్మంగా వివరింపబడింది. కాబట్టి రేపటి రోజున బలిచక్రవర్తి కథలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని, దానితో పాటు భగినీ హస్త భోజనం రేపు విధియ రోజున వస్తుంది కాబట్టి చెల్లెలు లేదా అక్క ఇంటికి వెళ్ళి ఏ విధంగా వారిని ఆశీర్వదించి లేదా పాదాభివందనాన్ని చేసి రావాలో దాంట్లో ఉండే అంతరార్థాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. స్వస్తి.